ఉరుకులు పరుగుల జీవితంతో ఒత్తిడికి గురయ్యే నగరవాసులకు ఆహ్లాదం ఆరోగ్యం కలిగించే విధంగా ఖమ్మం నగరపాలక సంస్థ పంచతత్వ పార్కులు నిర్మిస్తోంది సాధారణ వాకింగ్ ట్రాక్లకు పంచతత్వ పార్కులో ఏర్పాటు చేసిన నడకదారికి కాస్త భిన్నత్వం ఉంటుంది గడ్డి కంకర ఇసుక మట్టి చిన్న రాళ్లతో కూడిన వాకింగ్ ట్రాక్ పై పాదరక్షకులు లేకుండా నడిస్తే సరికొత్త అనుభూతిని పొందుతారు ఇటువంటి ట్రాక్ పై నడవడం ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు వివరాలు ఖమ్మంలోని గోళ్లపాడు ఛానల్ను ప్రభుత్వం ప్రత్యేక నిధులతో అభివృద్ది పరుస్తోంది పాత కాలువ స్థానంలో పార్కులను వాకింగ్ ట్రాకు పంచతత్వ పార్కులు స్కేటింగ్ ట్రాక్లు ఓపెన్ జిమ్ ఔషధ మొక్కల వంటి వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు ఇందిరానగర్ చైతన్యనగర్ మధ్య సాగర కట్టపై ఇప్పటికే పంచతత్వ పార్కు పూర్తి చేశారు ఇందులో కాళ్లకు చెప్పులు బూట్లు లేకుండా నడిచేందుకు అనువుగా ట్రాక్ నిర్మించారు దీనిపై మొదట పచ్చగడ్డి చెక్కలు గలసమట్టి గలస ఇసుక సన్న కంకర సైజురాళ్లు పెద్ద కంకర చిన్న కంకర ఆ తర్వాత నీరు నిలిచే అర నిర్మించారు పచ్చగడ్డిపై నుంచి చెక్కలు ఇసుక మట్టి రాళ్లు కంకర రాళ్లపై నుంచి నడుస్తూ చివరకు నేళ్లలో నుంచి నడిచి ఒడ్డుకు చేరుతారు తద్వారా అరికాళ్లలో రాపిడి పెరిగి నరాల ద్వారా రక్త ప్రసరణ సక్రమంగా సాగుతుందని నిపుణులు చెబుతున్నారు ఉదయం రాత్రి ఈ పార్కులో నడిచేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు ఈ సౌకర్యాలన్నీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ అధికారి రంజిత్ కోరారు మేము దాంట్లో సిల్ట్ తీసేసి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసేసి ఆ ఛానల్ మొత్తం బెస్ట్ సాయిల్ తో రీఫిల్ చేసిన తర్వాత మాకు దాదాపు ఒక ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ రీక్లెయిమ్ చేయబడిందండి దీంట్లో ఆ రీక్లెయిమ్ చేసిన ల్యాండ్ లో ఒక ఆరు కిలోమీటర్ల పొడవు మాకు ఫుల్ స్ట్రెచ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ పార్క్స్ వీటికి అవకాశం లభించింది ఇందులో భాగంగా దాదాపు ఇప్పుడు ఏడు పార్కులు డెవలప్ చేయడం జరిగింది పంచతత్వ పార్కులో నడవటం ద్వారా బీపీ షుగర్ వంటి వ్యాధులను అరికట్టవచ్చునని ఈ తరహా పార్కులో మరిన్ని నిర్మిస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని ప్రజలు అంటున్నారు ప్రతి ఒక్క వ్యక్తి అరికాలలో చాలా ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి ఒక్కొక్క ప్రెజర్ పాయింట్ ఒక్కొక్క అవయవం మీద పనిచేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ లివరు ప్రేగులు బ్రెయిన్ ఇలా అనమాట ముఖ్యంగా షుగరు బీపీ ఆథరైటిస్ ఒబేసిటీ తర్వాత రకరకాలైనటువంటి జబ్బులకి ఇది ఒక మందులాగా పనిచేస్తుంది